ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఈసీ షాక్ ఇవ్వబోతుందంటూ ఒక పక్క చర్చ జరుగుతూ ఉంది. సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీలకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలంటూ ఈ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కోరుతూ ఉన్నారు. మొన్న పెన్షన్ల విషయంలో కూడా జవహర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. ఇలాంటి అధికారుల మీద వేటు వేయకపోతే ఎన్నికల మీద ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉందంటూ కూడా ముఖ్య పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల సంఘం కూడా జవహర్ రెడ్డి మీద వేటు వేసేందుకు ఆలోచన చేస్తూ ఉందంట. సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాని పరిశీలిస్తూ ఉందంట. నీరబ్ కుమార్ ప్రసాద్ని కొత్త సిఎస్గా ఈసీ నియమించేటువంటి అవకాశం ఉందంటూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ముఖ్య పార్టీలన్నీ కూడా అసంతృప్తితో ఉన్నాయి. జవహర్ రెడ్డిని పక్కన పెట్టి నీరబ్ కుమార్ ప్రసాద్ని ఈసీ కొత్త సిఎస్గా నియమించేటువంటి అవకాశం ఉందంటూ ప్రస్తుతం మనకందుతున్నటువంటి సమాచారం.